దురదృష్టవశాత్తు ఇటీవల బైక్ యాక్సిడెంట్ కి గురై తీవ్రంగా గాయపడిన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన మల్యాల దేవయ్య కుటుంబానికి ఇండియా గల్ఫ్ సేవా సమితి సభ్యులు ఆర్థిక సహాయాన్ని అందజేసి తమ సేవా తత్వాన్ని చాటుకున్నారు. యాక్సిడెంట్ జరగడం వలన మా బాబాయ్ సైడ్ బొక్క చేతి భుజం బొక్క ఇరిగింది. దాని కావున అందరూ కలిసి మాకు కూర్చొని సాయం చేయాలని కోరుకుంటున్నాను. హాస్పిటల్లో చేరాడు. దాంతోపాటు అది ముస్తాబాద్లో తెలవగానే స్థానికంగా ముస్తాబాద్ ఉన్న సోషల్ మీడియా ద్వారా స్థానిక వ్యక్తి ప్రచారం చేయడం జరిగింది. దానికి స్పందించి గల్ఫ్ ఇండియా సేవా సమితి అని మస్కాడ్ బ్రాంచ్ వాళ్ళు వెంటనే స్పందించి దేవయ్య గారికి 10,000 రూపాయలు పంపించి అలా ఆదుకుందామని పంపించడం జరిగింది. దాంతోపాటు ఇంతకుముందు కూడా ఇలానే యాక్సిడెంట్ జరిగితే కూడా అక్కడ కూడా ఇచ్చారు. ఇది రెండోది గల్ఫ్ సేవా సమితి నుంచి మస్కట్ బ్రాంచ్ వాళ్ళు ఇవ్వడం చాలా సంతోషం విషయం. దాంతోపాటు మేము కోరుకునేది ఏంటంటే ఇలాంటి సేవలు చేయాలని చాలా సంతోషం మాకు. ఈ యొక్క ఎవరైతే భేదవాళ్ళు ఇక్కడ ఈరోజు ముస్తాబాద్ గ్రామంలో ఒక వ్యక్తి 10 రోజుల నుంచి అనారోగ్యంతో బండి మీద నుంచి కిందపడి అనారోగ్యంతో బాధపడుతూ చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి తెలిసి ఇండియన్ గల్ఫ్ సేవా సంస్థ అయినటువంటి మస్కట్ బ్రాంచ్ వాళ్ళకి సంబంధించిన కొంత అమౌంట్ని వారికి ఆర్థిక సహాయంగా వాళ్ళు అందించడం జరిగింది. వారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే విధంగా ఇంకెవరైనా స్వచ్ఛంద సంస్థలు ఏమైనా ఉంటే కూడా వీళ్ళకి ఆర్థికంగా ఏమైనా సహాయం చేయగలదని చెప్పేసి, ఎందుకంటే ఎంతో ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి, హాస్పిటల్లో కూడా ఖర్చు ఎక్కువవుతుంది కాబట్టి, ఇవాళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా హాస్పిటల్లోనే ఉన్నారు, అతను దెబ్బ తగిలి అతను చూసుకోవడం కాముంది, పిల్లలు స్కూల్కి వెళ్తూ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని చెప్పి తెలిసి వాళ్ళు సేవ చేసినారు కాబట్టి వారికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే విధంగా మిగతా వారందరూ కూడా ఇదే విధంగా కొంత సహాయం చేయగలరని చెప్పేసి కోరుకుంటాను. 10 రోజుల కింద మల్యాల దేవయ్య అనే వ్యక్తి బైక్ పై నుంచి పడి పక్కన విరగడం జరిగింది. దీంతో ఆసుపత్రిలో చాలా ఖర్చు కావడం జరిగి దీన వ్యవస్థలో ఉండడం జరిగింది. కొంతమంది ఆదుకునే వారి కోసం మేము నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో 31వ వార్డ్ బంగారు గట్టలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో విఘ్నేశ్వరుడికి పట్టు వస్త్రాలు లడ్డు ప్రసాదం అందజేశారు టీఆర్ఎస్ నాయకులు నల్లకంద్ర నాగలక్ష్మి నాగభూషణం. అపనిందలు మనం చేయకుండా అపనిందల పాలవుతుంటాం. ఇట్లా దేవుడికే దక్కలే కాబట్టి శ్రీకృష్ణుడే హత్య చేశాడు, శ్రీకృష్ణ భగవానుడే సత్రాజిత్తు సోదరుణ్ణి చంపాడు అనే యొక్క విషయాన్ని లోకంలో అందరికీ సత్రాజిత్తు చెప్తుంటాడట. ఇది చెయ్యని పాపం కదా, మరి నాకు ఇట్లా అవుతుంది అని చెప్పి తన యొక్క దివ్య దృష్టితో చూస్తాడట భగవంతుడు. మానవులకు మామూలు దృష్టి ఉంటుంది, భగవంతుడికి దివ్య దృష్టి ఉంటుంది. ఆ రకంగా దివ్య దృష్టితో చూసినప్పుడట సాక్షాత్తు జాంబవంతుని ఇంట్లో ఉన్నట్లుగా గ్రహించి తన రాజ్యానికి వెళ్ళాడట. అక్కడే జాంబవంతుని దగ్గరకు వెళ్ళి ఆ యొక్క శమంతకమనని ఇవ్వమని కోరుకున్నాడట. కానీ తను ఆ యొక్క శమంతకమనని ఇవ్వడానికి అంగీకరించక యుద్ధానికి సిద్ధమయ్యాడట. ఆ రకంగా యుద్ధం చేసేటప్పటికీ ఎన్ని సంవత్సరాలు చేసినా కూడా శ్రీకృష్ణ భగవానుడికి తో యుద్ధం సలుపుతున్న జాంబవంతునికి ఎలాంటి శక్తి సరిపోలే. చివరిగా రామచంద్రుడి త్రేతాయుగంలో రామచంద్రుని ఒక కోరిక కోరుతాడట, స్వామి
వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పట్టణంలో ఏర్పాటు చేసిన మండపాల వద్దకు వినాయక విగ్రహాలను వాహనాల్లో తరలిస్తుండటంతో వీధుల్లో వినాయక విగ్రహాల్లో కోలాహలం నెలకొంది. భారతదేశం ఫలాలను ప్రతి ఒక్కరూ ఆస్వాదించాలని ప్రజాహిత ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మామిడి మోహన్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా మిర్దండి మండల కేంద్రంలో స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా మండల స్థాయి క్రీడా పోటీలు నిర్వహించారు. అటువంటి క్రీడలను క్రీడా నైపుణ్యాన్ని వెలికి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు మండల స్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించడం చాలా పొందినటువంటి బిరుదోటి క్రీడాకారులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వాతంత్ర భారత స్వర్ణోత్సవాల్లో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో వాస్తవానికి 2000 సంవత్సరానికంటే ముందు అంటే 99, 98, 2000 నుంచి 2005 వరకు కూడా నేను కూడా ఒక వాలీబాల్ క్రీడాకారుణ్ణి చెప్పుకోవడానికి నిజంగా నేను గర్వపడతా ఉన్నా. మీ అందరిని చూస్తూ ఉంటే నాకు చాలా ఆనందం వేస్తూ ఉంది. క్రీడలు అనేటివి జీవితాల్లో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొనేటువంటి ఒక సంకల్పాన్ని అదేవిధంగా శారీరక దారుఢ్యాన్ని పెంచుతాయి. బహుశా నేను చిన్నప్పుడు స్కూల్ లైఫ్లో ఇంటర్మీడియట్లో ఆ తర్వాత కూడా క్రీడల్లో ఎన్నో గెలుపోటములు చూసినా కాబట్టి ఇప్పుడు రాజకీయాల్లో ఎన్ని గెలుపోటములు వచ్చినా కూడా సమాజంలో ఎన్ని ఆటుపోట్లు వచ్చినా కూడా నేను తట్టుకొని నిలబడుతున్నా అంటే బహుశా నాకు జీవితంలో గొప్ప స్ఫూర్తి ఇచ్చినటువంటి ఘటన ఏదైనా ఉంది అంటే అది ఈ క్రీడలు అని చెప్పేసి ఎప్పటికీ ఖచ్చితంగా చెప్పుకోవాల్సినటువంటి సందర్భం ఉంటుంది. తెలుసు క్రీడాకారులు బహుమతులు అందుకునేటువంటి సందర్భంలో మీరందరూ సిన్సియర్ ఉన్నారు, మాట్లాడుతూ ఉంటే ఎవరు కూడా అల్లరి చేయట్లేదు. మేము క్రీడలు ఆడేటప్పుడు మాత్రం ఒక్క నిమిషం కంటే ఎక్కువ ఎవరు మాట్లాడినా ఓలు ఈలలు ఈలలు చప్పట్లతోటి ఆయన ఎట్లనే చేసి ఆపులు ఉంటుంది. కాబట్టి ఎక్కువసేపు మాట్లాడేటువంటి అవకాశం నేను కూడా తీసుకోను. కాబట్టి ఈ సందర్భంగా మన మిర్దోటి గ్రామానికి వచ్చి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి క్రీడలను ఏదో ఒక రకంగా ప్రోత్సహించి మనల్ని వెన్ను తడుతూ ముందుకొచ్చినటువంటి పెద్దలు మామిడి మోహన్ రెడ్డి గారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నా. ఈ ప్రతిహిత ఫౌండేషన్ మళ్ళీ మా చుట్టుపక్క ప్రాంతాల్లో అన్ని గ్రామాల్లో కూడా విస్తరించి రకరకాల సేవా కార్యక్రమాలు క్రీడా
పోటీలు రకరకాల కార్యక్రమాలతోటి ఈ ప్రాంతంలో ఏదో ఒక రకంగా సేవలు అందియాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ మిడితోటి కార్యక్రమంలో ఇది మొదటి కార్యక్రమం కాదు.